ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనికా రాకేష్ తెలుగు బ్లాగ్స్. నేను ఈ మధ్య రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేసానండి. చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి వీడియో స్టార్ట్ చేస్తాను. నా పేరు మౌనికా, నాకు పెళ్ళని, నా హస్బెండ్ నేమ్ వచ్చేసి రాకేష్, నాకు ఒక పాప ఉందండి. అంతే నా ఇంట్రడక్షన్. నేను ఈరోజు మీకు ఒక చిన్న స్నాక్ ఐటెంతో స్టార్ట్ చేస్తాను. అదేంటంటే సొరకాయ బోండా అని వచ్చి సొరకాయ బజ్జీలో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంది, అది చూసేసి వచ్చేయండి. ఆ తర్వాత మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, పేస్ట్ టిప్ అంటే. హలో అండి, సొరకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇలా కాసేపు ఉడికించుకోండి. ఒక 5 to 10 minutes మెత్తగా అయ్యేంత వరకు, సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్లో నుండి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం సేమ్ బొండాల పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. శనగపిండిని, శనగపిండిలో ఉప్పు, కారం, ఓమా, సోడా వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా బ్యాటర్ ప్రిపేర్ అవుతుంది. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని హీట్ చేసి ఒక్కొక్క సొరకాయని శనగపిండిలో డిప్ చేస్తూ ఇలా బొండాల్లా వేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. చూసేసారు కదా వీడియో, చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ కూడా, సొరకాయ తినని పిల్లలకైతే ఇలా చేసి ఇచ్చేయచ్చు, బాగుంటుంది. అండ్ పేస్ట్ చెప్తానన్నాను కదా, అది చెప్తాను. మీకు మసాలాలలో జాజికాయ వస్తుంది తెలుసు కదండి, ఆ జాజికాయను రంగరించండి. ఇది కొంచెం బరుసులుగా ఉన్న దగ్గర రంగరించి గంధంలా తీయండి. దాన్ని పింపుల్స్ ఉన్న దగ్గర ఇలా రబ్ చేసి రాసుకొని ఫేస్ అంతా, పింపుల్స్ ఉన్న దగ్గర కొంచెం ఎక్కువ పట్టించండి, సరిపోతుంది. ఒక 5 to 10 minutes తర్వాత వాష్ చేసుకోండి, కూల్ వాటర్తో వాష్ చేసుకోండి, సోప్తో వద్దండి, జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా వీక్లీ వన్స్ చేయండి, పింపుల్స్ లేకుండా పోతే చాలా నీట్గా. కొంచెం మండుతుంది, టెన్షన్ పడకండి, తగ్గిపోతుంది తొందరగా. పింపుల్స్ అయితే త్వరగా తగ్గిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి వదిలేకుండా పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ ఉంది కదా, అది కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.